పున్నమి రాణి, వెన్నెల రాజా, నాగిని నువ్వే, ఊరే నీది. మన మొత్త మాయాపూర విజయ నాగరాజా, నా ఇంటికి వచ్చి నాకైతే ద్రోహం చేస్తావా? మర్యాదకు బయటకు వెళ్ళిపో, లేకపోతే నీ నాలుగు కోసి చెవిలో పెట్టేస్తా. ఏంట్రా ఇది? నాగరాజా నువ్వు వెళ్ళిపో, మా బావ అసలే తక్కుట మరాలు తెలిసిన వాడు. చిన్న చిన్న మంత్రాలు వచ్చు, విభూతి జల్లాడంటే చిట్టెలు కొయిపోతావు. వెళ్ళిపో, నన్ను మర్చిపో రాజా, నన్ను మర్చిపో. అమ్మతోడు లేక్ పార్క్ లో పావుకు పరిచయం తీసేటప్పుడు నీ ఉత్తరం అందింది. పావును అవతల పడేసి పరిగెట్టుకుంటూ వచ్చేసా. ఎక్కడ బుద్ధపంగాడు? ఊరవతల అడవికి కాకరకాయలు కన్నమూలాలు తీసుకురావడానికి వెళ్ళాడు. మరకస కండా కొడుచులకు మరిద్దరం కలిసి వద్దంటాను. ఈ గది కనెక్షన్ ఉన్న రూమ్ ఒకటి వెనకాల ఏర్పాటు చేశాను, ముందందులో దిగు, ఆ తర్వాత అంతే. ఆహా, మరకస కండ అంటే అందులోంచి డైరెక్ట్ గా వచ్చేసా అన్నమాట. లోపల కదా. అక్కడ బాలికా స్వామి, కాకరకాయలు కందమూలాలు తెచ్చారా? కాకరకాయలు అవుట్ ఆఫ్ స్టాక్ అట, అందుకే ఉల్లిపాయలు ఉర్లగడ్డలు తీసుకొచ్చా. ఉప్పు కారం లేకుండా వండి పెట్టు, వండటం ఎందుకు మింగై? అది నిజమే, బాగా చెప్పావు. ఇంతకీ చెప్పింది ఎవరు? నేనే స్వామి. మీరు తపస్సు చేసుకోండి. తప్పదు, తపస్సు చేయాలంటే జింక చర్మ కావాలి కదా. థ్యాంక్ యూ బాలిక. ఈ రోజు మంచి రోజు కాబట్టి నీకు భద్రోపదేశం చేయాలి. అవును, ఈ చర్మ నాకు ఇచ్చింది ఎవరు? ఇదెక్కడ మెలవండి, నేనే కదా తీసిచ్చాను. ఈ మధ్య దైవ చిత్రంలో పడి ఇటువంటి చిన్న చిన్న విషయాలు మర్చిపోతున్నాను. అది సరేలే, ఈ కమండల నిండా నీళ్లు పట్టరా, నేను ఈ గదిలో కూర్చునే తపస్సు చేసుకుంటా. త్వరగా త్వరగా. గట్టిగా రావద్దు, కమండల పగిలి పోతుంది. నేను వెళ్ళి తైలం తీసుకొస్తా. నాగరాజు ఇట్రా, ఆ తలుపు తెరుచుకుని అటు పారిపో. కళ్ళల్లో ఎరుపొచ్చింది, బుగ్గల్లో మెరుపొచ్చింది, మనిషి కూడా కొంచెం ఒళ్ళు చేసింది. దీని వెనక ఏదో మర్మం ఉంది, భేదిస్తా. ఓం లట్ఫట్. బాలిక బాలిక పిలిచారా ఎలిక? ఏం చేయాలో చెప్పండి. మీ కమండలాన్ని చింతపండు పెట్టి తోమంటారా? మీ జింక చర్మాన్ని సబ్బు పెట్టి కడగమంటారా? లేక మీ జడను ముడేసి పోవట్టమంటారా? మీరు మా జడలో పువ్వు పట్టక్కర్లేదు, చెవిలో పువ్వు పట్టక్కర్లేదు, అది మేము చూసుకుంటాం. అది సరే, ఈ మధ్యన తమరు ఏమిటి మా తపస్సుని విపరీతంగా ఎంకరేజ్ చేస్తున్నారు? ఏముంది స్వామి, జీవితమే బుడగస్ట బుడగహా అన్నారు. ఎవరన్నారు? పొద్దున్నే అడుక్కోవడానికి వచ్చిన బుడబక్కలోడన్నాడు. ఆ క్షణం నుంచి మీ రూట్లోకి వచ్చాడమే మంచిది అనుకున్నాను. వేదాంత ధోరణికి అలవాటు పడిపోయాను. మంచిది, శుభం పోయా. మేం శివాలయంలో భజన గడిలో వస్తాం, రాత్రి దాకా రాం. రాత్రి దాకా సెలవు. అమ్మయ్యా వెన్నెల రాజా. ఎక్కడ బుక్క పగిలాడు? ఊరి మీద పడిపోయాడు, రాత్రి దాకా రాడు. అది కాదు గాని ఆ సన్నాసికి నా మీద ఏదో అనుమానం వచ్చింది. ఈ నరకంలో నేను ఉండలేను, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఈ మాట కోసం ఎదురు చూస్తున్నాను. ఆ సన్యాసి గారి జంజాట నుంచి తప్పించుకుని హాయిగా ఈ విశాల ప్రపంచంలో డ్యూయట్లు పాడుకుంటూ బతుకుతాం పద. బుర్ర బద్దల కొట్టినా బతికేస్తారా? ఎవడరా మమ్మల్ని కొట్టేది? నేనేరా. నువ్వా? ఇలాంటి సన్నాసి గారికి సంసారం ఎందుకురా? ఏ హిమాలయాలకు వెళ్ళి హాయిగా తపస్సు చేసుకోక, మేమిద్దరం హాయిగా పెళ్లి చేసుకుంటాం, పిల్లలకి అంటాం, మా పిల్లలకి తాయెత్తులు కట్టడానికి నిన్ను పిలుస్తాం, వచ్చి తాయెత్తులు కట్టుకో, మేము వస్తాం. బరకస కండ కమా. మరకస కండ.